మహిళా చట్టాలపై ప్రజలను చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత పారాలీగల్ వాలంటీర్స్ ప్యానెల్ లాయర్స్ పై ఉందని మూడవ అదనపు జిల్లా సెషన్ కోర్టు జడ్జ్ వీర్రాజు తెలిపారు. తిరుపతి న్యాయస్థాన సముదాయంలోని మూడవ అదనపు జిల్లా సెషన్ కోర్టులో మహిళా చట్టాలపై పారాలీగల్ వాలంటీర్స్ ప్యానెల్ లాయర్స్ కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల లీగల్ సర్వీస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యాయమూర్తి వీర్రాజు మాట్లాడుతూ మహిళలకు చట్టాలపై అవగాహన అవసరమని, కళాశాలల్లో ర్యాగింగ్, పరిశ్రమల్లో వేధింపులు చట్టరీత్యా నేరమని, అలాంటి వాటికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనకి ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మనకి మార్చి 4 నుంచి మార్చి 11 వరకు కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అబ్జర్వేషన్ కింద ఆ వీక్ అంతా కూడా ఎస్పెషల్లీ ఈ ఉమెన్స్కి సంబంధించినటువంటి చట్టాల గురించి గ్రాస్ రూట్ లెవెల్లో అంటే విలేజెస్లో కానీ లేదంటే ఒక కాలేజెస్ ప్రెమిసెస్లో కానీ మహిళా కాలేజీల్లో కానీ అక్కడికి ఒక మన చట్టాల గురించి ఉమెన్స్కి ఉమెన్ మీద ఉన్నటువంటి చట్టాల గురించి అవగాహన కల్పించడం కోసం కార్యక్రమం 1 వీక్ కంటిన్యూగా కార్యక్రమం చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి. దాని ప్రకారంగా ఇక్కడ మన మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తిరుపతి నుంచి మనము మొత్తం ప్యానల్ లాయర్స్ని అదేవిధంగా పారాలీగల్ వాలంటీర్ని వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక టీమ్స్ కింద కాన్స్టిట్యూట్ చేసి ఈ 4th నుంచి 11th వరకు కూడా ప్రతిరోజు ఒక ప్యానల్ లాయరు ఒక పారాలీగల్ వాలంటీరు కలిసి గ్రామాల్లో పర్యటించి ఈ మహిళా చట్టాలపై మహిళలకు వాళ్ళపై వాళ్ళకు ఉన్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకోవడానికి మనకు ఉన్నటువంటి వాళ్ళ చట్టాల గురించి అవగాహన కల్పించడం కోసం మీటింగ్స్ మహిళా కాలేజీల్లో కానీ మహిళల దగ్గర కానీ పెట్టడం జరిగింది.